అప్పారావు గారు సార్, జబర్దస్త్ గురించి అంత జబర్దస్త్గా అంత అద్భుతంగా చెప్తున్నారు కదా, ఆ షో ఎందుకు ఆపేశారు మీరు? మీరు చేయట్లేదు ఇప్పుడు, వాళ్ళు మిమ్మల్ని ఆపేశారా లేకపోతే మీరు ఆగిపోయారా? దీనికి ముందు చిన్న కరెక్షను, మీరు అప్పారావు గారు అన్నారు, దయచేసి ప్లీజ్ రిమూవ్ గారు, ఎందుకంటే నేను మీ సంస్కారానికి నా నమస్కారం కానీ నేను మీ కళ్ళ ముందు ఇండస్ట్రీకి వచ్చినవాడిని కాబట్టి అప్పారావు అంటే ఆనందంగా ఉంటుంది, ఇంకా అప్పు అంటే ఇంకా మహా ఆనందంగా ఉంటుంది. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను 250 సినిమాలు చేశాను సార్, ఇంకొక 200 సినిమాలు చేసేవాడిని జబర్దస్త్ లేకుండా ఉంటే. జబర్దస్త్ వల్లే నేను 250 సినిమాలు చేశాను. జబర్దస్త్ షూటింగ్ల కోసం చాలా సినిమా షూటింగ్లు వదులుకున్నా. నేనేమంటానంటే జబర్దస్త్ మాకు ప్రతి గురువారం ప్రతి శుక్రవారం మా దృష్టిలో ఒక సినిమా రిలీజ్ అయినట్టు, ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ నేను ఏనాడు ఒక ప్రాక్టీస్కి కానీ ఒక షూటింగ్ కానీ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ శకలక శంకర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి బుల్లెట్ భాస్కర్ గారి దగ్గర వరకు నా జర్నీ అద్భుతమైన జర్నీ,